వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో మకర రాశి వారిది అక్టోబర్ నెల నవంబర్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మకర రాశి వారి అక్టోబర్ నెల నవంబర్ నెల గ్రహస్థితి చూసినట్లయితే రవి నవమ దశమ ఏకాదశ స్థానం, చంద్రుడు తృతీయ చతుర్థ స్థానం, కుజుడు తృతీయ చతుర్థ పంచమ స్థానం, బుధుడు దశమ ఏకాదశ స్థానం, గురువు వ్యయ లగ్నం, శుక్రుడు అష్టమ నవమ దశమ స్థానం, శని లగ్నంలో ఉండి ఉండడం, రాహు పంచమ స్థానంలో, కేతు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నారు. ఇంకా మకర రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో చూసుకున్నట్లయితే రవి నవమ స్థానంలో ఉండడం వల్ల అనవసర మనస్పర్ధలు రావడము, కొన్ని టెన్షన్స్, అనుకున్న పనులన్నీ కాకపోవడము, వెనక్కిపోవడము ఇవన్నీ కూడా వీళ్ళకు ఉంటాయి. అయినప్పటికీ కూడా దశమంలో రవి ఉండడం వల్ల వీళ్ళు కొద్దిగా అంటే ఎన్ని వచ్చినా సరే పనులు దశమంలో రవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే తప్పకుండా పనులు అన్నీ కూడా పూర్తి చేస్తారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆటంకాలు వస్తుంటాయి, కానీ ఆటంకాలకి మీరు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్టెప్ వేయకుండా మీరు గనక ముందుకు వెళ్ళినట్లయితే ఈ దశమంలో రవి వల్ల తప్పకుండా మీరు విజయం అనేది సాధిస్తారు. ఎందుకంటే దశమ స్థానం అంటే కేంద్ర స్థానం కదా, కేంద్ర స్థానంలో రవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్నీ కూడా మనం ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయం అనేది ఈ రవి గ్రహం వల్ల సాధ్యమవుతుంది. అలాగే మీకు మంచి ఆదరణ అనేది కూడా ఈ నెలలో లభిస్తుందని చెప్పచ్చు. ఇంకా ఇంట్లో ఒక శుభకార్యం జరిగే సూచన కూడా ఈ నవంబర్ నెలలో వీళ్ళకి కనిపిస్తుందని చెప్పచ్చు. ఇంకా చంద్రుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల అక్టోబర్లో చేసే పనిలో విజయం అనేది వీళ్ళకి ఉంటుంది. ఒక వస్తువు కొనుగోలు చేయడం కానీ లేదంటే వస్త్రాలు కొనుగోలు చేయడం అన్నది కూడా చూస్తారు. ఇంకా చూసినట్లయితే కొన్ని అంటే హెల్త్ రీత్యా కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్గా నార్మల్గా ఏవైనా సరే మనకి సీజనల్ పరంగా కానీ ఏవైనా చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నది కామన్. అయినప్పటికీ అవి సర్దుకుంటాయి, వాటిలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా కుజుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల అక్టోబర్లో ఒక గొప్ప వ్యక్తి మీకు పరిచయం అవడం అన్న జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళ వల్ల మీకు లాభమే కలుగుతుంది, ఎటువంటి అంటే ఇబ్బందులు అనేవి ఎటువంటివి ఉండవు. అలాగే ఆకస్మిక ధనలాభం కూడా మీకు ఈ తృతీయంలో కుజుడు వల్ల అక్టోబర్ నెలలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు వాహన స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే వెహికల్స్ కానీ అంటే వాహనం అంటే ఎటువంటి వెహికల్ అయినా సరే వెహికల్లో వెళ్ళేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. సేఫ్టీ రూల్స్ అన్నీ కూడా పాటిస్తూ వెళ్ళినట్లయితే మనం ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మనం బయటకి వెళ్ళకపోవడమే మంచిది. ఇన్ కేస్ ఏదైనా సరే మీరు అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ సేఫ్టీ రూల్స్, హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ కానీ ధరించి వెళ్ళినట్లయితే కొన్ని ప్రమాదాల నుంచి మనము కాపాడుకోవచ్చు. అయితే చతుర్థ స్థానంలో ఈ కుజుడు ఉండడం వల్ల కొన్ని హెల్త్ రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కూడా మీకు రావచ్చు. ఇంకా పంచమ స్థానంలో కూడా ఉండడం వల్ల శత్రువుల వల్ల కొన్ని ప్రమాదాలు కూడా కలిగే సూచన అనేది మీకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం విజయం సాధించినప్పుడు మన చుట్టూ శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. అయినప్పటికీ వాటిని లెక్క చేయకుండా మీరు గనక మీ పాటికి మీరు పని చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇటువంటివి లెక్క చేయకుండా విజయం అనేది తప్పకుండా సాధిస్తారు. ఇంకా బుధుడు దశమ స్థానంలో ఉండడం వల్ల అక్టోబర్లో వీళ్ళకి కొన్ని అపవాదులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. అంటే దశమ స్థానం అంటే ఉద్యోగ స్థానం కాబట్టి ఉద్యోగ నిర్వహణలో సరిగ్గా మీకు అప్పగించిన పని సరిగ్గా లేకపోవడం వల్ల లేదా కంప్లీట్ అవ్వకపోవడం వల్ల కొన్ని ఆఫీసర్స్ తోటి లేదా మీ పై అధికార వాళ్ళతోటి కొన్ని మాట పడాల్సిన పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. ఇంకా నవంబర్లో చూసినట్లయితే ఏకాదశ స్థానంలో బుధుడు ఉండడం వల్ల ఇంట్లో శుభకార్యం అనేది జరుగుతుంది. అలాగే ధన కనుక వస్తు ప్రాప్తి కూడా మీకు ఈ నవంబర్ నెలలో లభించే సూచన అనేది కనిపిస్తుంది. నవంబర్లో బంధుమిత్రులతో ఒక సంతోషకరమైన వాతావరణం అనేది మీకు ఈ నెలలో ఉంటుంది. ఇంకా గురువు చూసినట్లయితే మకర రాశి వారికి అక్టోబర్ నెలలో వ్యయస్థానంలో ఉండడం వల్ల ఒక శుభకార్యం వలన మీరు ఖర్చులు అనేవి మీకు ఉంటాయని చెప్పచ్చు. ఎందుకంటే వ్యయస్థానం అంటే అనవసర స్థానం కాబట్టి అటువంటి అనవసర స్థానంలో ఒక శుభగ్రహం ఉన్నప్పుడు మీరు చేసే ఖర్చు అది ఎంత అనవసర స్థానం అయినప్పటికీ కూడా ఒక శుభగ్రహము మంచి గ్రహం దాంట్లో ఉండడం వల్ల మీరు అంటే మీరు ఖర్చు చేసిన ప్రతి ఖర్చు కూడా శుభకార్యానికి ఉపయోగపడేలాగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు అనేవి రావు. అలాగే కొన్ని ప్రయాణ ఖర్చులు కూడా ఈ నెలలో ఉంటాయి అని చెప్పచ్చు. ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి ఈ నెలలో.
ఇంకా వీళ్ళకి గురువు లగ్నంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఉద్యోగపరంగా కొన్ని బ్రేక్స్ రావడం అన్నది నవంబర్ నెలలో కలుగుతుంది. అంటే చిన్న షార్ట్ బ్రేక్ రావడం కానీ కనిపిస్తుంది. అనవసర ప్రయాణాలు ఉండడం కానీ, నివాస స్థాన మార్పు అంటే ఉన్న ఇల్లు, అది ఎటువంటి ఇల్లు అయినా సరే ఇల్లు మార్పిడి అనేది కూడా వీళ్ళకి ఈ నెలలో కనిపిస్తుంది నవంబర్ నెలలో. ఇంకా శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల అక్టోబర్ నెలలో భూమి అభివృద్ధి అనేది వీళ్ళకి ఈ నెలలో కనిపిస్తుంది. బంధువులతో సంతోషంగా గడపడము, వాళ్ళని కలవడం అనేది ఈ నెలలో చూస్తారు. ఇంకా నవంబర్ నెలలో చూసినట్లయితే ఈ మకర రాశి వారికి ఒక పుణ్యకార్యం అనేది నిర్వహించడం అనేది వీళ్ళకి ఈ నెలలో కలుగుతుంది. అలాగే ఇష్టకార్య సిద్ధి, మీరు అనుకున్న పనులు, మీరు ఏవైతే బాగా ఇష్టంగా మీరు అనుకున్న పనులు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇంకా శని ఈ అక్టోబర్ నవంబర్ రెండు నెలల్లో కూడా జన్మశని అంటే లగ్నంలో ఉండడం వల్ల జన్మశని అంటాం కదా, ఈ రెండు నెలల్లో కూడా వీళ్ళకి కొద్దిగా హాని కలిగే సూచన ఉంది. కాబట్టి తగినంత జాగ్రత్తగా ఉంటే మంచిది, ముఖ్యంగా సంతానానికి కూడా హాని కలిగే సూచన ఈ జన్మశని వల్ల ఉండడం వల్ల. కొన్ని హెల్త్ రీత్యా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి అనేది వీళ్ళకి కనిపిస్తుందని చెప్పచ్చు. డెవలప్మెంట్ కూడా కాస్త తగ్గుతుందని కూడా చెప్పచ్చు. ఇంకా రాహు పంచమ స్థానంలో ఉండడం వల్ల మకర రాశి వారికి ఈ అక్టోబర్ నవంబర్ ఈ రెండు నెలల్లో కూడా ఇందాక చెప్పినట్లు శత్రువుల ప్రమాదాలు అనేవి కొద్దిగా ఉంటాయి. అలాగే వేళకి సరిగా భోజనం చేయకపోవడం వల్ల కూడా చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్, హెల్త్ రీతి స్మాల్ చిన్న చిన్న హెల్త్ ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కేతు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఈ రెండు నెలల్లో చూసినట్లయితే అక్టోబర్ నవంబర్లో మీ ఇచ్ఛాసిద్ధి, మనసులో ఇచ్ఛ అంటే కోరిక, మీరు ఏదైతే బలంగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ రెండు నెలల్లో కూడా తీరేటట్టుగా కనిపిస్తుందని చెప్పచ్చు. తెలుసుకున్నాం కదా మకర రాశి వారి అక్టోబర్ నవంబర్ నెల రాశి ఫలితాలు. థ్యాంక్ యూ.